రైతు వ్యతిరేక విధానాలు బిల్లులకు నిరసనగా రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బిల్లులు రైతుల సమస్యలకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ బంద్లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేశారు. అంటే రేపటి రోజు మంగళవారం రోజు సంపూర్ణ బంద్కు ఏదైతే పిలుపునిచ్చారో దానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మద్దతు ప్రకటించింది. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రైతులకు మద్దతుగా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వేములవాడ పట్టణ మరియు అన్ని మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో వర్తక వ్యాపార వాణిజ్య సినిమాలు పెట్రోల్ బంకులు దుకాణాలు హోటల్ అన్నీ కూడా బంద్ చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఆ మూడు బిల్లు రద్దు చేసే వరకు కూడా రైతులకు వెన్నంటి నిలవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి బంద్ను సంపూర్ణంగా మరి చేయాల్సినటువంటి అత్యవసరం ఉంది. రైతులకు మద్దతుగా ఈరోజు ఆ మూడు బిల్లుల్ని రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయడానికి చెప్పిన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సుల్ని తిప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్ను విజయవంతం చేయడానికి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. రేపటి రైతులు ఇచ్చినటువంటి బంద్ను సంపూర్ణంగా బంద్ చేద్దాం. దానికి మీరు అందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను.